చెన్నూరు ప్రభుత్వ భూముల కబ్జాలు మున్సిపల్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ అధిక్యం వహిస్తుంది. ఎం రవికుమార్ గౌడ్ అంబేద్కర్ యువజన సంఘం వైస్ ప్రెసిడెంట్, ఆర్టీఐ చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షుడు మాట్లాడుతూ, మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని సర్కార్ భూములు పూర్తిగా అన్యాక్రాంతం అవుతున్నాయని మేము గతంలోనే ఎన్నో ఫిర్యాదులు మున్సిపల్ రెవెన్యూ అధికారులకు ఇవ్వడం జరిగింది. అధికారులు స్పందించకుండా నిర్లక్ష్యం వహించడంతో భూ అక్రమార్కులు సర్కార్ భూములను అన్యాక్రాంతం చేయడం జరుగుతుంది. అధికారుల నిర్లక్ష్యంతోనే చెన్నూరు పట్టణంలోని సర్కార్ భూములు మున్సిపల్ రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములనే కాకుండా ప్రభుత్వ కార్యాలయాల భూములను కబ్జాదారుల చేతుల్లో పెట్టడం జరుగుతుంది. మేము చెన్నూరులో జరిగే అక్రమాలను అడ్డుకుంటున్నందుకు మాపై కేసులు పెట్టడం జరుగుతుంది. ఎన్ని కేసులు పెట్టినా మీరు పెట్టే కేసులకు భయపడకుండా చెన్నూరు పట్టణంలో జరిగే అవినీతిని ప్రజల తరపున ప్రశ్నించడానికి, అడ్డుకోవడానికి మేమున్నామని ప్రశ్నించారు. చెన్నూరు పట్టణంలోని సర్కార్ భూములు పూర్తిగా అన్యక్రాంతం కావడం జరుగుతుంది. ఈ సర్కార్ భూముల అన్యక్రాంత విషయంపై మేము గతంలో కనుక చూసుకున్నట్లయితే, మేము ఉన్నత అధికారుల దృష్టికి ఈ అన్యక్రాంత విషయంపై ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. అధికారులు కూడా స్పందించకపోవడం జరిగింది. అధికారులు స్పందించకపోవడంతో చెన్నూరు పట్టణ ఇదే చెన్నూరు పట్టణానికి సంబంధించిన బస్సు డిపో పూర్తిగా అన్యక్రాంతం కావడం జరిగింది. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే జగన్నాయకుల టెంపుల్కు సంబంధించిన భూమి కూడా 4 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి పూర్తిగా అన్యక్రాంతం కావడం జరిగింది. మరి ఈ ఈ ఈ ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ భూములే కాదు అన్యక్రాంతానికి, ప్రభుత్వ భూములే అన్యక్రాంతానికి గురి కావడం కాదు, మరి ఇవాళ కనుక చూసుకున్నట్లయితే చెన్నూరు పట్టణానికి సంబంధించిన వెలుగాఫీసు కూడా పట్ట పగటి మిట్ట మధ్యాహ్నం ఇవాళ ఈ వెలుగాఫీసును కూడా పూర్తిగా అన్యక్రాంతం చేయడం జరిగింది. ప్రజలారా, ఇవాళ కనుక చూసుకున్నట్లయితే ప్రజలారా, ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఏదైతే వెలుగాఫీసు ఉన్నదో ఆ వెలుగాఫీసు పక్కపంటి రెడిమెంట్ గోడ నిర్మించడం జరిగింది. ప్రజలారా, ఈ గోడ కనుక చూసుకున్నట్లయితే ఈ గోడ మరి ఇటుకతోడి కడితే లేట్ అయ్యి అధికారులు వచ్చి కూల్చివేయడం జరుగుతుందని పట్ట వగటీలి అధికారుల సమక్షంలో మరి ఈ గోడ నిర్మించడం జరిగింది. ప్రజలారా, మేము ఇంతకుముందు గతంలో కూడా సర్కారు భూముల అన్యక్రాంత విషయంపై ఎన్నోసార్లు మేము అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది, ప్రశ్నించడం జరిగింది. మేము ప్రశ్నించినప్పుడల్లా మాపై కేసులు పెట్టడం జరిగింది. కానీ వాళ్ళు ఈ యొక్క సమస్య పరిష్కారానికై ఏ అధికారి కూడా కృషి చేయలేకపోవడం జరిగింది. అంతేకాకుండా భూ కబ్జాదారులతోటి కుమ్మక్కై అధికారులు ఇవాళ డబ్బులతోటి లంచాలతోటి చలమని కావడం జరుగుతుంది. ప్రజలారా, నేను ఒకటే చెప్పేది, ఇవాళ ఇంత పట్ట పగటిలి మిట్ట మధ్యాహ్నం వెలుగాఫీసు అన్యక్రాంతంకు గురి కావడం జరిగింది. కాబట్టి మరి ఇక్కడున్న పాలకవర్గ నాయకులు ఏం చేస్తారు, ఇక్కడ ఉన్న ఉన్నత అధికారులు ఏం చేస్తారని ఇవాళ నేను వాళ్ళను ప్రశ్నించడం జరుగుతుంది. మరి ప్రజలారా, నేను గతంలో కూడా చెన్నూరు ఇదే మున్సిపల్ అధికారులను కూడా మరి నేను అడిగిన సార్, చెన్నూరు పట్టణంలోని సర్కారు భూములు అన్నీ అన్యక్రాంతం అవుతున్నాయి, అందులో అక్రమ కట్టడాలు కూడా నిర్మించడం జరుగుతుంది, మరి మీరు పర్మిషన్లు ఇస్తున్నారా ఇస్తలేరా అంటే మేము పర్మిషన్లు ఇవ్వడం లేదు అని చెప్పడం జరుగుతుంది. మరి మీరు పర్మిషన్లు ఇవ్వకపోయినట్లయితే ఇవాళ ఈ అక్రమ కట్టడాలు ఏ పరంగా నిలబడుతున్నాయి, ఏ విధంగా నిలబడుతున్నాయని ఇవాళ నేను ప్రశ్నించడం జరుగుతుంది. ప్రజలారా, మరి నేను గతంలో అడిగిన దాన్ని కూడా నాపై 3 కేసులు పెట్టడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు 2 కేసులు పెట్టడం జరిగింది, చెన్నూరు ఎంఆర్ఓ గారు కూడా 1 కేసు పెట్టడం జరిగింది. ప్రజలారా, ఇంత అవినీతి జరుగుతున్నది. ఇవాళ సామాన్య ప్రజలు ఒక రేకుల షెడ్ నిర్మించుకుంటే ఇదే మున్సిపల్ అధికారులు వెళ్ళి ఇంటి నిర్మాణ అనుమతి పత్రాలు చూపించమని వాళ్ళపై దాడి చేసి తట్టలు పారలు గుంజుకొని పోవడం జరుగుతుంది. ఈ విషయం కూడా నేను ఇంతకుముందు కూడా ప్రజల దృష్టికి చెన్నూరు ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకొని రావడం జరిగింది. మరి ఇవాళ సర్కారు భూములు అన్యక్రాంతమై 3 అంతస్తుల భవనంలో నిర్మిస్తున్నా మరి అధికారులు ఎందుకు పట్టించుకుంటలేరు? ఇవాళ ప్రజలు ఖచ్చితంగా ప్రజలు నిలదీయాల్సిన సమయం వచ్చింది. ప్రజలారా చూడండి, ఒకసారి ఈ వెలుగాఫీసును గిట్లా చూసుకున్నట్లయితే చూడండి ప్రజలారా, ఈ గోడ చూడండి, ఇది రెడిమెంట్ గోడ, ఇది ప్రైవేటు ఏదైతే ఉన్నదో ఈ గోడను ఇది పట్ట పగటీలు మిట్ట మధ్యాహ్నం ఆఫీసులో ఉన్న అధికారులు ఉండగానే ఈ గోడ నిర్మించడం జరిగింది. ప్రజలారా, ఇక్కడ చూసుకున్నట్లయితే మరి అధికారులకు భూ కబ్జాదారులకు ఉన్న సంబంధం ఏంది? భూ కబ్జాదారులు సర్కారు భూములను అన్యక్రాంతం చేస్తుంటే మరి అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహించడం జరుగుతుందని ఇవాళ నేను చెన్నూరు పట్టణ ప్రాంత ప్రజల తరపున నేను ప్రశ్నించడం జరుగుతుంది.